హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సామలతో అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సామలు మన హెల్త్కి చాలా మంచివి, లేడీస్కి అయితే ఇంకా చాలా మంచివి అండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచివి సామలు. వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అని పిలుస్తారండి. మనము దీంతో అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా దోశలు, ఇడ్లీలు, ఈ విధంగా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చాలా రకాల రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి. ఇప్పుడు దీంతో మనము సరైన విధానంలో అన్నంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటర్ని ఏ కొలతల్లో తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా సామాన్లు అయితే నేను ఇక్కడ 4 to 6 hours నానబెట్టేసుకున్నానండి. మనం ఏ విధంగా బాగా నానబెట్టే అన్నంని ప్రిపేర్ చేసుకుంటే మనకి సామలు అనేవి లోపల దాకా బాగా నాని మనకి మంచి పదార్థాలు అయితే మన హెల్త్కి అందుతాయండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నానబెట్టి మనం అన్నంని ఉడికించుకోవాలి. ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానికి 1 గ్లాసు సామలకి 2 గ్లాసుల వాటర్ చొప్పున, 2 గ్లాసుల సామలకి 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఎక్స్ట్రానే వేసానండి, కొద్దిగా సామలు ఎక్కువ వేసాను కాబట్టి ఇంకొక 1/2 గ్లాసు వాటర్ని ఎక్కువ వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని క్లోజ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంలో మనం నానబెట్టేసుకున్న సామల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సామలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం నానబెట్టి ప్రిపేర్ చేసుకుని ఉంటాం కాబట్టి 10 మినిట్స్ లోపలనే అయిపోతుందండి అన్నము, టైం ఎక్కువ తీసుకోదు. చూడండి, హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోమని, తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అన్నం. ఈ విధంగా ఉడికాక ఈ విధంగా ఇంకోసారి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకొక 2 నిమిషాల పాటు. 2-3 మినిట్స్ కల్లా అన్నం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా వస్తుంది. మనము సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అన్నంని ఇంకోసారి బాగా మిక్స్ చేసి అన్నంని ఉమ్మగిలడానికి పెట్టాలండి. కుక్కర్లో చేసుకుంటే మనకి అంత మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే అందవు. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిదండి. వారంలో 1-2 సార్లు కనుక ఈ విధంగా తీసుకున్నారంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయి. అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసుకొని మనము ఉమ్మగిలడానికి పెట్టుకోవాలి. 2-3 మినిట్స్ అలాగ వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. హెల్దీగా సామలతో అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ కొలతల్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ బీట్రూట్ టమాటో రసంతో అయితే సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా మంచిది. ఇర్రెగ్యులర్ సైకిల్స్కి, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచివి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.